ఈ రోజు వీడియోలో వాటర్ ట్యాంక్ ప్రెజెంట్ ఎంత రేటు తీసుకున్నారు అనేది చెప్పబోతున్నాను. అలాగే రేకుల ఇంటిపై ఎంత సైజు లో వాటర్ ట్యాంక్ అనేది పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది లైవ్ లో చూపిస్తాను. అలాగే అతి తక్కువ ఖర్చులో మనకి వాటర్ ట్యాంక్ కనెక్షన్లు ఇవ్వడానికి పైపులకి వీటన్నిటికీ ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ ఉండేటట్లు ఒక హౌస్ కి ఫుల్ లోపల అన్ని విధాల దానికి కనెక్షన్లు వాటర్ ట్యాంక్ కనెక్షన్లు అనేవి ఇవ్వడానికి దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే రెండు బాత్రూమ్లు ఉండి దానికి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉండి మొత్తం మూడు బాత్రూమ్లు ఉండేటట్లు ఒక త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ లేదా డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఒక రెండు సెంట్రల్ సైజులో దానికి వాటర్ కనెక్షన్లకి అలాగే వాటర్ ట్యాంక్స్ కి వీటన్నిటికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా ఈ వాటర్ ట్యాంక్స్ యొక్క రేట్లు అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇవి మనకు చాలా రకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ఆశీర్వాద్, నంది, సుధాకర్, సింటెక్స్ ఇలా చాలానే ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా అందరూ యూజ్ చేసుకునేది సుధాకర్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం కాస్ట్ పెట్టుకుంటే సింటెక్స్ వాటికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి బాగానే ఉంటాయి అనమాట. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా యూజ్ చేసేది వీటిని. ఈ వాటర్ ట్యాంక్స్ యొక్క సైజులు వచ్చేసి మనకి 500 లీటర్ల దగ్గర నుంచి మనకి 2000 లీటర్స్ వరకు కూడా మనకి అందుబాటులో అయితే ఉంటాయి. ఇంకా మనకి తక్కువలో కూడా ఉంటాయి, 3000 లీటర్స్ ఇలా కూడా ఉంటాయి. కాకపోతే మనం ఒక నార్మల్ చిన్న ఒక రేకులు ఇంటికి పెట్టుకున్నా సరే కనీసం 500 లీటర్లు అనేది మనం పెట్టుకుంటాం. కాబట్టి 500 లీటర్ల నుంచి మనకి ఇక్కడ 2000 లీటర్ల దాకా మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది నార్మల్ గా బిల్డింగ్ కి ఇలాంటి వాటికి చూసుకున్నట్లయితే 1000 లీటర్స్ అనేవి ఇక్కడ మనం వాటర్ ట్యాంక్స్ అనేవి యూజ్ చేస్తాం. అదే 1500 లీటర్స్, 2000 లీటర్స్ ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్కువగా హోటల్స్ ఉంటాయి కదా, హోటల్స్ దగ్గర అలాగే మనకి స్కూల్స్ ఉంటాయి, ఇలా మనకి క్రౌడ్ ఎక్కువగా ఉండే చోట వాటర్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉండే చోట మాత్రమే 1500 లీటర్స్, 2000 లీటర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. నార్మల్ ఇంటికి అయితే బిల్డింగ్ అయితే 1000 లీటర్స్ అయితే సరిపోతుంది. అదే రేకుల హౌస్ వచ్చేసరికి దానికి వచ్చేసి మీరు అక్కడ 500 లీటర్స్ది యూస్ చేసుకోవచ్చు. ఇంకొంచెం తగ్గించుకున్నా మనకి రేకుల పైన కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు వీటి యొక్క రేట్లు అనేవి ఎలా తీసుకుంటున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే నార్మల్గా 1 లీటర్కు వచ్చేసి 9 రూపాయలు చొప్పున మనకి మార్కెట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే 500 లీటర్లు ఉన్న ట్యాంక్నే మీరు తీసుకున్నట్లయితే 4500 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే 1000 లీటర్ల కెపాసిటీ ఉండే ట్యాంక్నే మీరు తీసుకున్నట్లయితే 9000 రూపాయల దాకా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి సుధాకర్ లో వచ్చేసి 500 లీటర్లు అయితే చూసుకున్నట్టయితే 2800 రూపాయల నుంచి 2900 రూపాయల దాకా ఒక రకం అయితే దొరుకుతుంది. అలాగే సింటెక్స్ అయితే అందులోనే మనకి 5600 రూపాయల నుంచి 5700 రూపాయల దాకా అదే 500 లీటర్స్ అయితే దొరుకుతుంది. మీరు 1000 లీటర్స్ తీసుకోవాలనుకుంటే దీనికి ప్లస్ చేసుకోండి, అమౌంట్ అనేది సరిపోతుంది అనమాట. అలాగే ఆశీర్వాద్ 4 లేయర్స్ది ఉంటుందండి. ఈ 4 లేయర్స్ వచ్చేసి 5000 రూపాయల దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది. అదే మీరు 1000 లీటర్స్లో తీసుకోవాలనుకుంటే మీకు 10000 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. అలాగే సుధాకర్ వచ్చేసి మనకి 5 లేయర్స్ అయితే ఉంటుందండి. ఈ 5 లేయర్స్ వచ్చేసి మనకి 4000 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో చాలా రకాలు అయితే ఉంటాయండి. మనం డైరెక్ట్ గా వెళ్ళి ట్యాంక్స్ ని చూసుకొని మనం లైవ్ లో తీసుకోవడం మంచిది. అలాగే మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే లీటర్ కి 9 రూపాయల నుంచి 10 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు కొన్ని ఏరియాల్లో. కాబట్టి మీరు ఎంత ట్యాంక్ అయినా తీసుకోండి. 500 లీటర్లు తీసుకుంటారా, 1000 లీటర్స్ తీసుకుంటారా, 1500 తీసుకుంటారా, 2000 తీసుకుంటారా, లేదా తక్కువలో 3000 లీటర్స్లో మీరు తీసుకుంటారా, లేదా మధ్యలో మనకి 750 లీటర్స్ ఉంటుంది అలా తీసుకుంటారా అనేది మీరు అక్కడ మీరు ఎంత లీటర్స్ అయితే తీసుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది కొట్టి దాని పక్కన ఇంటూ కొట్టి 9 రూపాయలు మీ ఏరియాలో ఎంత రేట్ అనేది ఉందో ఒకసారి చూసుకోండి. 9 రూపాయలు టు 10 రూపాయల దాకా ప్రెజెంట్ రేట్లు అయితే ఉన్నాయి. కాబట్టి 9 రూపాయలు లేదా 10 రూపాయల దాకా మీరు రేటు వేసుకున్నట్లయితే మీకు బడ్జెట్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు మార్కెట్లోకి వెళ్ళి మీరు కావాలనుకున్న బ్రాండ్లో మీరు ఈ వాటర్ ట్యాంక్స్లో మీరు తీసుకోవచ్చు అనమాట. కాకపోతే మన మధ్యతరగతి వాళ్ళందరూ ఎక్కువగా యూజ్ చేస్తుంది సుధాకర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వాటర్ ట్యాంక్ అనేది ఫిక్స్ చేయడానికి పైపులకి వర్క్ చేసినందుకు టోటల్ గా రేకుల ఇంటికి అయితే ఒకటే బాత్రూమ్ ఉండి అది మనకి మోటార్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మోటార్ వేసుకున్న దానికి నేను చెప్తున్నాను. మోటార్ ఏదైతే వేసి ఉంటుందో ఈ మోటార్ దగ్గర నుంచి పైన వాటర్ ట్యాంక్ కనెక్షన్ పెట్టుకుంటానికి అలాగే
ఒక ట్యాప్ అనేది వేసుకొని పీవీసీ పైపులు బెండులు ఇవన్నీ తక్కువ క్వాలిటీలో మనం వాడుకున్నట్లయితే ఒక 10,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ మెటీరియల్ కి లేబర్ కి అవటం జరుగుతుంది. ట్యాంకికి వచ్చేసి ఒక 5,000 రూపాయల దాకా అవుతుంది కాబట్టి సుమారుగా మనకి ఇక్కడ 15,000 రూపాయలు అనేది బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. అంటే మనకి 4,500లోనే మనకి ట్యాంకీ అనేది వస్తుంది కాబట్టి మీకు ఇంచుమించుగా 15,000 రూపాయలు అనేది చెప్తున్నాను, 15,000 రూపాయల లోపే మనకి ఖర్చు అనేది అవటం జరుగుతుంది అనమాట. ఇది రేకుల ఇంటికి అనమాట. అదే మీకు ఒక బిల్డింగ్ కి గనక మనం చూసుకున్నట్లయితే సింపుల్ గా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండే హౌస్ కే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది కాబట్టి వీటిలో గ్రేజర్స్ అలాగే ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేసి పీవీసీ పైపులు అనేవి యూస్ చేయరు, ఇక్కడ వచ్చేసి సిపివీసీ పైపులు అనేవి యూస్ చేస్తారు. ఇవి కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి అన్ని క్వాలిటీవి యూస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పైపులకి అలాగే వర్క్ చేసినందుకు మెటీరియల్స్ కి వీటిలన్నిటికీ కలుపుకొని 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. అలాగే ఒక 1,000 లీటర్స్ ట్యాంక్ అనేది మనం యూస్ చేసుకుంటాం కాబట్టి దానికి వచ్చేసి సుమారుగా ఒక 9,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది కాబట్టి సుమారుగా మీకు 40,000 రూపాయల నుంచి 45,000 రూపాయల దాకా మీకు ఇక్కడ వర్క్ కి అలాగే మెటీరియల్స్ కి ట్యాంక్స్ కి అన్నిటికీ కూడా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అదే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ గానీ మనం తీసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హౌస్ కి వచ్చేసి మనకి ఇక్కడ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి, అలాగే ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది కాబట్టి ఇలా 3 బాత్రూమ్స్ వస్తాయి. అలాగే మనకి కిచెన్ లో షింక్స్ వీటి కనెక్షన్స్ ఉంటాయి, అలాగే ట్యాప్స్ వీటి కనెక్షన్స్ మనకి స్టార్టింగ్ లోనే బయట ఒక ట్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు దానికి. ఇలా వీటన్నిటికీ కూడా మెటీరియల్ కి అలాగే వర్క్ చేసినందుకు వీటన్నిటికీ 40,000 రూపాయల నుంచి 45,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే సింపుల్ గా ఒక 1,000 లీటర్స్ ఉండే ట్యాంక్స్ ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 9,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది కాబట్టి అప్పుడు టోటల్ మీకు ఇక్కడ బడ్జెట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కి 50,000 రూపాయల నుంచి 55,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ప్రజెంట్ ఈ 2023లో ఉన్న రేట్లు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రేట్లన్నీ కూడా మనకి ఏంటంటే విడివిడిగా చేసుకుంటేనే మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రజెంట్ విడివిడిగా ఈ రేట్లు అనేవి తీసుకుంటున్నారు. అదే మనకి బిల్డింగ్ అనేది మొత్తంగా కలిపి తీసుకుంటారు కాంట్రాక్ట్ అనేది. అంటే మనకి ప్లంబింగ్ వర్క్ ఉంటుంది, అలాగే ఇంకా మిగతా ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఉంటాయి, అంటే సీలింగ్స్ కి వైరింగ్ లాగటం ఇలాంటి చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి అన్నిటికీ టోటల్ గా కలిపి తీసుకుంటారు కాబట్టి మనకి అక్కడ బడ్జెట్ అనేది కొంచెం తక్కువ అవటం జరుగుతుంది. అలా కాకుండా మాకు సపరేట్ గా రేట్లు అనేవి కావాలి, దేనికి ఎంత అవుతుందో వివరంగా చెప్పండి అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట. విడివిడిగా అయితే మనకి రేట్లు అనేవి ఎక్కువే ఉంటుంది, బిల్డింగ్ తో పాటు అయితే మనకి రేట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది అనమాట. అలాగే మీరేదైనా రీసెంట్ గా ఈ వాటర్ ట్యాంక్స్ కి సంబంధించిన వర్క్స్ అనేవి చేయించినట్లయితే మీకెంత బడ్జెట్ అయింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నలుగురు కూడా తెలుసుకుంటారు. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చిందో నచ్చలేదో అనేది కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ చేశారంటే నెక్స్ట్ మనం ఎలక్ట్రీషియన్ వర్క్ కి కంప్లీట్ గా రేకుల ఇంటికి అయితే ఎంత బడ్జెట్ దాకా అవుతుంది మెటీరియల్ కి లేబర్ కి, అలాగే మనకి సింగిల్ బెడ్రూమ్ కి ఎంత అవుతుంది డబుల్ బెడ్రూమ్ కి ఎంత అవుతుంది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మరొక వీడియో రూపంలో మనం తెలుసుకుందామండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకుంటేనే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీ అందరికీ రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.